Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. CID కేసు కొట్టేయాలట, మళ్ళీ హైకోర్టు మెట్లెక్కిన రఘురామ. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు మధ్య సాగుతున్న పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. గతంలో ఏపీ సిఐడి తన వ్యాఖ్యలపై సుమోటోగా దాఖలు చేసిన రాజద్రోహం అభియోగాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న రఘురామ తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి సాధించుకున్న రెబల్ ఎంపీ ఈసారి ఏకంగా కేసు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అది వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది. ఏపీలో వైసీపీ వర్సెస్ రఘురామ పోరు కొనసాగుతోంది. గతంలో వైసీపీ తరఫున గెలిచి ఆరు నెలల్లోనే ఆ పార్టీపై పోరు ప్రారంభించిన రఘురామ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా చేస్తున్న వ్యాఖ్యలతో సిఐడి ఆయనపై రాజద్రోహం ఆరోపణలతో సుమోటో కేసు నమోదు చేసింది. దీనిపై బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టుకు ఎక్కిన రఘురామ ఎట్టకేలకు ఊరట పొందారు. ఆ తర్వాత సిఐడి ఆయన విచారణకు పిలిచినప్పుడల్లా వెళ్లాలని సుప్రీంకోర్టు షరతు పెట్టింది. అయితే ఈ ఏడు నెలల్లో సిఐడి ఆయన విచారణకు పిలవలేదు. కానీ ఆయన తన పదవిని వదులుకునేందుకు సిద్ధమై నియోజకవర్గం నరసాపురానికి వెళ్తారని ప్రకటించగానే సిఐడి విచారణకు నోటీసులు జారీ చేసింది. దీంతో అసలు కేసే కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రాజద్రోహం ఆరోపణలతో గతంలో ఏపీ సిఐడి దాఖలు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఈ పిటిషన్లో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. రాజద్రోహం కేసు పెట్టాల్సిన అవసరాన్ని ప్రశ్నించారు. సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో తనకున్న విభేదాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వంపై తాను చేసిన విమర్శను సమర్థించుకున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆయన కోరారు. దీంతో ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్పై ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ అక్రమాలు చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తెలియజేస్తుంటానని రఘురామకృష్ణరాజు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనికే తనపై సిఐడి రాజద్రోహం కేసు పెట్టిందన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందానని విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు తనకు సూచించిందని అన్నారు. ఆ తర్వాత ఏడు నెలలుగా తనను విచారణకు పిలవని సిఐడి తన నియోజకవర్గం నరసాపురం వెళ్తానని చెప్పగానే నోటీసులు ఇచ్చిందన్నారు. ఇప్పటికే తనపై తొందరపాటు చర్యలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన పిటిషన్లో గుర్తు చేశారు. సిఐడి చీఫ్ గా ఉన్న పివి సునీల్ కుమార్ తో తనకున్న విభేదాలను కూడా ఈ పిటిషన్లో రఘురామ ప్రస్తావించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వారిపై సునీల్ కుమార్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారని ఆరోపించారు. ఆయన్ని తాను కులం పేరుతో దూషించలేదని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు దుర్వినియోగం చేసి ఆయన ఐపీఎస్ లో చేరినట్లుగా తాను కేంద్రానికి ఫిర్యాదు చేశారని ఇది పరిశీలనలో ఉందని అన్నారు. మంగళగిరి పోలీసులు నమోదు చేసిన రాజద్రోహం కేసు సునీల్ కుమార్ ప్రేరణతోనే నమోదు చేశారని అన్నారు. దీని వెనుక దురుద్దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి ఈ కేసును కొట్టేయాలని రఘురామ హైకోర్టును కోరారు.